హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ 321. సో ఈరోజు ఏంటనేది మీ అందరికీ తెలిసిందే కదండి, మా పాప అక్కడ నడుస్తుంది. సో ఈరోజు వచ్చేసి డెలివరీ టైం అనమాట. మార్నింగ్ వచ్చేసి 5 అయ్యింది, మా పాప అయితే లేచిపోయింది. బట్ ఇప్పుడు తీసుకెళ్ళడానికి అవ్వదు కదా, అదే మా అమ్మ పడుకుడు పెడుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 5 అయ్యింది. నేను, మా అక్క, మా హస్బెండ్ అయితే ఫస్ట్ బయలుదేరుతాము, ఆ తర్వాత మా అమ్మ మా పాపను తీసుకుని వస్తుంది, మా మరిది కూడా అప్పుడే వస్తారనమాట. చూడండి ఎలా ఏడుస్తుందో అసలు. చూస్తాను అంటే మేము రెడీ అయిపోయినాం కదా, తెలిసిపోయింది అనమాట. సో ఇక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ పూజ అయితే చేస్తూ లైట్ అనమాట, మంచిగా డెలివరీ అయిపోవాలి అని చెప్పేసి పూజ చేస్తున్నారు. నువ్వు కూడా దండం పెట్టేసుకోలేదు, అంతా బాగుంది బట్ కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఏం పడద్దు అని చెప్పేసి చూద్దాం. ఎందుకండి ఏడుస్తూ ఉందనమాట, బొజ్జ పెడుతున్నాను. అమ్మ దీనికి మట్టు మంచి తినిపించదు చెప్తాను. మధ్య రోజు తినబట్టి టైంకి వచ్చి మళ్ళీ అవుతే ఈ వారమైన ట్రైనింగ్ ఇచ్చినది కాదు ఫ్రెండ్స్, నేనే తినిపించేసినాను. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో, ఏం తింటుందో ఏంటో ఏం తెలియట్లేదు. సో ఇప్పుడు పడుకోబెట్టేసి మెల్లిగా మేము బయలుదేరాలి. యాక్చువల్గా 5 o'clock మేము హాస్పిటల్, 5:30 అవుతుంది. ఇప్పుడు ఇక్కడే 5 o'clock అయిపోయింది, మళ్ళీ లేట్ అవుతుంది. ఎంత లేట్ అవుతుంది పడుకోబెట్టేసి మేము ఇంకా వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఏడుస్తూనే ఉంది. మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళారు పడుకోబెట్టడానికి. నిన్న ఇది సర్దుకున్నాను కదా, అదే లగేజ్ అనమాట. దండం పెట్ట. ఇంకా బయలుదేరుతాం ఫ్రెండ్స్, ఇంకా టైం అయిపోయింది ఇప్పటికే. సో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే బయలుదేరిపోయాం. అక్కడ బయలుదేరినప్పుడు తీయలేదు, ఎందుకంటే ఫుల్ చీకటిగా ఉంది అందుకనేసి. టైం 5:30 అయింది కానీ చీకటిగానే ఉంది. మరిది కూడా వచ్చేసారు అనమాట, మళ్ళీ పాప ఏడుస్తుంది కదా అందుకనేసి ఇంట్లో ఉన్నారు. సో ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు టెన్షన్, ఒకవైపు వెయిటింగ్, ఒకవైపు ఎగ్జైట్మెంట్. 4 hours ఉందండి, ఏమవుతుంది ఏమన్నది. సో ఇంకా మేమైతే హాస్పిటల్కి వచ్చేసాము. రిసెప్షన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళమనేసి అయితే చెప్పారనమాట. ఇంక ఇక్కడ లేబర్ వార్డ్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో లేబర్ వార్డ్ చూడగానే ఒక పెద్ద టెన్షన్ వస్తుంది. ఇంకా అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే జ్యువెలరీ అంతా తీసేసి రండి అనేసి చెప్పారు. సో ఇప్పుడైతే లేబర్ వార్డ్కి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా జ్యువెలరీ ఏమైనా ఉంటే తీసేయని చెప్పారు. మా అక్క చాలా జాగ్రత్త, మా అక్క తీస్తున్నాం. నాకు జాగ్రత్త. సో ప్రస్తుతానికి అయితే జ్యువెలరీ తీస్తున్నారు. కాసేపట్లో అయితే ఇంక వెళ్తుంది, ఇంకా మాతో ఉండదు అనమాట. మేము బయట అక్కడ కూర్చోవాలి. చీకటి పొంది ఫ్రెండ్స్, అప్పుడైతే ఫస్ట్ డెలివరీ టైం కూడా ఎంత హడబడి వచ్చి ఇక్కడ తెచ్చున్నాం ఫ్రెండ్స్. ఏమేమి తీసుకున్నాం, అసలు ఏం తెచ్చినాం కూడా తెలియదు. ఇప్పుడు అంతా మంచి ప్యాక్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ ఇంకా అన్ని రిమూవ్ చేశాను అనమాట, గోల్డ్ అంతా కూడాను. ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాను. ఇంకా ఇప్పటి నుంచి మా అక్క, మా హస్బెండ్, మా మరిది అయితే వీడియో క్లిప్స్ అయితే తీస్తారనమాట. నాకు లోపలికి వెళ్ళాలంటేనే గజ గజ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. డెలివరీ అయ్యాక చూడాలి కానీ ఫేస్ ఎలా ఉంటుందో. బాయ్ బాయ్, టెన్షన్ ఉంది. మీరు కూడా టెన్షన్ పడకు, హ్యావ్ ఎ సేఫ్ డెలివరీ. అస్సలు టెన్షన్ పడకూడదు. బాయ్. సో ఇంకా కళ్యాణ్ అయితే లోపలికి వెళ్ళింది. ఇంజెక్షన్ వేసారు, ప్రాణం పోయింది ఫ్రెండ్స్. ఇదేం ఇంజెక్షన్ ఇంకా వెనక ఉంది, అసలు ఎన్ని ఇంజెక్షన్. మాకైతే పాపం టైం దొరికిన టైం దొరికినప్పుడు అంతా వస్తుంది, వీడియో తీస్తుంది. ఎక్కువ మాట్లాడదామండి, వచ్చేస్తాను. మెల్లగా మాట్లాడుతున్నాము. ఓకే, బాయ్. ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే 9:30 ఇలా స్టార్ట్ చేయొచ్చు. లాస్ట్ టైం మా హెన్షిక టైం అప్పుడు అయితే చూసారు కదా ఎంత టెన్షన్, ఇంట్లో ఉమ్మనిరిపోయింది ఫుల్ అంటే ఫుల్ టెన్షన్. ఇప్పుడు చాలా ఆరామ్గా ఉన్నాను, పెయిన్స్ లేవు, ఏం లేవు, బట్ టెన్షన్ ఉందంతే. వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. ఇంకా కళ్యాణ్ అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నారండి. ట్రాలీ బెడ్ ఉంది కదా, అందులో అయితే ఇప్పుడు కళ్యాణ్ వస్తుంది. చూద్దాం. ఈ మేడం ఇప్పుడు మన కళ్యాణికి ఆపరేషన్ చేసేది. ఇప్పుడు టైం వచ్చేసి 8, చూడండి 8:56 అయింది టైము. ఇంకా 9 అయితే లోపల తీసుకుని వెళ్తారు. వస్తుంది కళ్యాణి. ఇంకా మేమైతే ఇవ్వండి టిఫిన్ చేస్తున్నాము. టిఫిన్ చేసాక ఇంకా 1 hour అయితే టైం ఉందన్నమాట. పాప తీసుకుని వచ్చింది, తర్వాత దోశలు 2 అనమాట.
ఈ రెండు నాకేమేస్తాను నువ్వు. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇంకో 1 అవర్ దాకా వాళ్ళు వస్తారు. వద్దులేరు అమ్మ నుంచి నేను నాలాగా నా అనుకుంది ఇది ఒకటి అంతా నిండిపోద్ది అండి, కడుపు నిండిపోద్ది. సో ప్రస్తుతానికి అయితే ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాము, చేసిన తర్వాత ఇంకేమైనా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాం. ఓకేనా? సో చూస్తూ ఉండండి, ఎందుకంటే మాకు కూడా వెయిటింగ్ అనమాట, ఎంత వెయిట్ చేస్తున్నాం వచ్చే తర్వాత నుంచి. సో ఓకే, బై బాయ్. వచ్చిండ్రండి, బాబును పాపని చూడడానికి వచ్చారు. రాజేష్ డెలివరీ అయిపోయింది, అయిపోయింది డెలివరీ, అయిపోయింది. ఇప్పుడు చెప్తాను కదా, సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు మీకు. చూపిస్తారు ఇప్పుడు. అమ్మ 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 కళ్యాణ్ చూద్దురా, ఇప్పుడు వచ్చినావు చూసేదురా, ఇంత ఇంత ఫుల్ కృష్ ఆనంద్ మాస్క్ లేవే. కరెక్ట్ టైంకి వచ్చేది. మీరు ఇప్పుడు వచ్చారు, అయ్యింది తమ్ముడు వచ్చిండు, తమ్ముడు వచ్చిండు తమ్ముడు పెట్టాడు. అందరికీ కూడా ఫోన్ చేస్తే బిజీలో ఉన్నామన్నమాట, ఫుల్ బిజీగా ఉన్నాం. ఎందుకంటే అందరు చెప్పాలి కదా వెంట వెంటనే, లేదంటే అందరూ ఫీల్ అవుతారు కాబట్టి ఎవరి ఫోన్ కూడా ఖాళీ లేకపోతే చెప్తున్నాం చెప్తున్నాం. నాకు ఎందుకు టెన్షన్ వస్తుంది సార్, మార్నింగ్ నాకు వచ్చిన ఫ్రీ ఉన్నాను కానీ చాలా టెన్షన్ అయిపోతుంది. సో టెన్షన్ వచ్చేస్తాను. సో ఇంకా ఫైనల్లీ కృష్ణుడు వచ్చేసాడండి మా ఇంట్లో. సో అందరం కూడా ఫుల్ హ్యాపీ అనమాట, ఇదిగోండి అందరి ముఖాలు కలగలగల మెరిసిపోతున్నాయి. ఎన్సికి తమ్ముడు వచ్చేసిండు, మా అమ్మకేమో మనవడు వచ్చేసిండు, నీకేమో కొడుకు వచ్చింది, నీ కొడుకు వచ్చింది, నాకు కొడుకు వచ్చింది అండి. మొత్తం ఇంకా చాలా ఫైనల్లీ హ్యాపీ అనమాట ఫ్యామిలీ అంతా కూడా. సో కాసేపట్లో ఇంకా మనం కళ్యాణ్ దగ్గర అప్రిషియేట్ చేస్తాం. ఓకేనా? ఇదిగోండి బాబు పుట్టడం లేదో, రాజేశ్ వెళ్ళేసి ఒక పెద్ద డబ్బా పట్టుకుని వచ్చాడండి స్వీట్లు అండి. పెద్ద తిని పెట్టుకుంటున్నారండి, ఆల్రెడీ ఒక ఒకసారి ఏం అయిపోయింది, మళ్ళీ తిని పెట్టుకుంటున్నారు. కంగ్రాట్స్ మొత్తం పంచడానికి అండి, స్వీట్స్ అన్నీ తీసుకున్నారు చూడండి. నాకు ఇవ్వ, నాకు నాకు ఒకటి ఇవ్వు, ఏది బాగుంటుంది నాకు ఇదే ఇష్టం. సో ఇదన్నమాట అండి మా బాబు స్వీట్ నేను తింటున్నాను. ఓకే, మొత్తం అక్కడ పంచేసి వచ్చే మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నామండి. మేము అయితే షాపింగ్కి వెళ్తున్నామండి బాబు కోసం బట్టలు తీసుకురావడానికి. ఆల్రెడీ ఉన్నాయి బట్ అవి కాకుండా ఇంకా వేరే వంటాం, అవి తీసుకురావడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడికి షేర్ చేసుకుంటాం ఏమేమి తీసుకుంటాం ఏంటనేసి. ఎక్కువసేపు కాదు అండ్ ఎక్కువ కూడా కాదనమాట, స్వెటర్ లేదు చిన్నది, ఎందుకంటే ముందు మనం కొనుక్కోం కదా, ఆల్రెడీ తీసుకున్నాం బట్ ఆ సైజ్ కాకుండా మరి చిన్న సైజ్ అనమాట, అవి తీసుకురావడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. చూస్తా ఉండండి, బై బై. ఇంకా బాబు కోసం అయితే షాపింగ్కి వచ్చారనమాట. యాక్చువల్గా ఇంట్లో టవల్ అది ఉండేది బట్ తీసుకురావడం మర్చిపోయారనమాట టెన్షన్లో. ఇంకా స్వెట్టరు టవల్ అవి అయితే తీసుకున్నారు, తీసుకొని ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసారు. అయిపోయిందండి షాపింగ్, ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము, ఏమీ లేవు అందులోనే. సరే ఓకేనండి. అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ అనమాట, మా హస్బెండ్ చూడటానికి వచ్చారు. ఇంకా ఇది అయిన తర్వాత నాకు రూమ్స్ అవి చూడటానికి అయితే వెళ్ళారనమాట, ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. అయితే ఇది చూసామన్నమాట ఈ రూము, నెక్స్ట్ ఇంకో రూమ్ అయితే చూడాలి, అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తాము కంఫర్ట్గా ఉంటుందా లేదా అనేసి చూడాలి కదా ముందు. అండ్ నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే వెళ్ళి ఇంకో రూమ్ చూద్దాం. సో ఇంక రెండు అయితే చూసారు, స్పెషల్ వార్డ్ అండ్ ఇది వచ్చేసి డీలక్స్, బట్ ఇది టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట. ఇంకా అందుకే నేనైతే వద్దు అని చెప్పేసాను, స్పెషల్ వార్డ్ తీసుకుందాం అని చెప్పేసి. అంటే దానికి దీనికి నియర్లీ 15,000 అనమాట, ఇంకొద్దు అని చెప్పేస్తే స్పెషల్ వార్డ్ తీసుకున్నారు. సో ఇంక ఇదిగోండి, నేనైతే ఈ రూమే అనుకుంటున్నాను, ఎందుకంటే తనకి ఫోటో పంపిస్తాను అనమాట. ఇప్పుడు తను కూడా ఇదే సెలెక్ట్ చేస్తుంది, ఫస్ట్ చూసింది కంటే తనకి ఇదే నచ్చుతుందేమో నాకు తెలిసి. సో ఎందుకంటే మనం వీడియోస్ తీస్తుంటాం కాబట్టి తనకైతే ఇదే కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను.
చూద్దాం. నాకు కూడా ఇదే బాగా నచ్చింది, బట్ దానికంటే ఈ రూమ్ వచ్చేసి కొంచెం కాస్ట్ అన్నమాట. సో ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి, లంచ్ చేసే సమయము ఇక్కడే చేసాం అన్నమాట. ఇంకా కాసేపట్లో వస్తుంది అనేసి ఎప్పటి నుంచి చెప్తున్నాం కానీ ఇంకా రాలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది అన్నమాట, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకో 6 అన్నమాట, ఇంకో గంటన్నర వెయిట్ చెయ్యాలి. సో తను వచ్చేసరికి ఇంకోటి నేను బెడ్ మీద పడుకున్నాను, తెల్లవారి నుంచి వెయిటింగ్ చేసి చేసి కాల్ నొప్పులు వస్తున్నాయి అనేసి ఇంకా పాప పడుకు పెట్టేసాను. అమ్మ కూర్చుంది, లంచ్ చేసేసాం మేము, అండ్ అక్కడ పాప పడుకుంది. సో తన బెడ్ మీద ఇంకా కాసేపు రిలాక్స్ అవుతున్నాను, ఎందుకంటే తన మనీ కూర్చొని కావాలి కదా. తను వచ్చిన తర్వాత ఇక్కడే ఉంటుంది అనమాట. అప్పటి వరకు అయితే వెయిటింగ్ చేస్తూ ఉన్నామండి బాబాయ్. నా మాకం నేను పెడతాను మాట్లాడలే, ఏం మాట్లాడలే. అంతసేపు నేను ఒక్కదాన్ని తెల్లవారు నుంచి నా ఛానల్ నేనే మాట్లాడుకొని దించాను, బుర్ర ఖరాబ్ అయిపోద్ది వాళ్ళకి. ఇంకేం మాట్లాడు నువ్వు, అది వస్తే మాట్లాడతానండి. అప్పటి వరకు అయితే ఇదిగోండి ప్రస్తుతానికి వెయిటింగ్ చేస్తూ ఉన్నాం, లంచ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ ఏమిటో షేర్ చేస్తాం. సో ఇంకా ఇదిగోండి 5 అనుకున్నాము, ఇంకా లేదు, 1 పడుతుంది అనమాట టైం. తను వచ్చేసరికి తెల్లవారి 5 లెవర్ రూమ్కి వెళ్ళింది. మిడిల్లో ఒకసారి మధ్యలో మళ్ళీ చూసామన్నమాట ఆపరేషన్ అయ్యాక, అంతే. మన తర్వాత చూపిలేదు అస్సలు బాబుని కూడా, మేము తను పుట్టినప్పుడు చూసాము, మన తర్వాత ఇంక తనను కూడా చూడలేదు, చూపించలేదు అనమాట. ఇంకా పాపని అయితే ఎట్లా దీన్ని పడుకుడు పెడతామనేసి ఎన్నో చేస్తున్నాను, బట్ ఎన్నో ఛాన్స్ పడుతుంది, బట్ దారి మాట్లాడట్లేదు, మళ్ళీ మాట్లాడలేదు, ఎవరి దగ్గరికి రావట్లేదు, ఎవరి దగ్గరికి రావట్లేదు. అసలు ఎలా పడుతుందో ఏమమ్మా కళ్యాణి. ఇప్పటికైతే ప్రస్తుతానికి పాపని పడుకు పెడుతున్నాం, ఇంకా వెయిట్ చేసామన్నమాట. ఇంకా రూమ్లోకి వచ్చి ఇంకా తీసుకురాలేదు. ఈవినింగ్ 6 వెయిట్ చేయాలండి, 3 ఫస్ట్, తర్వాత 4 అంటే టోటల్ 7 అనమాట రెస్ట్ టైమ్ అన్నారు. వెయిట్ చేస్తున్నాం, అప్పట్లో ఇంకా పాప అల్లరి చేస్తుంది, అసేది ఇదిగోండి పడుకోలేదు. సో ఇంకా వాకింగ్ చేస్తూ హీరోలో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం మీ తమ్ముడు కోసం ఎప్పుడు వస్తారా అనేసి. మార్నింగ్ 5 వచ్చాము హాస్పిటల్కి, టైం వచ్చేసి 5 మొత్తం తిరుగుతూ ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. ఎందుకంటే తెల్లవారి నుంచి అసలు చూడలేదు, 5:30 వెళ్ళిపోయింది లోపలికి లేబర్ రూమ్లోకి. ఇప్పటికీ తను నేను చూడలేదు అనమాట, ఒకసారి మధ్యలో చూసాము. దీని తర్వాత ఎంతసేపు ఉంచలేదు, 2 మాత్రం ఉంచారు తర్వాత నాకు. స్వీట్లే, స్వీట్లు పంచుతున్నారండి ఇక్కడ, స్వీట్లు పంచుతున్నారండి అందరికి. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాను ఒక ఇందాక, రెండోసారి అమ్మకి ఏ స్వీట్ కావాలండి? 5 అండి పట్టుకొని వచ్చిండ్రు, ఇంకా అవన్నీ అలాగే ఉన్నాయి తీసుకో. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యత లేకపోవడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు రావటం, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు రావటం, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవడం. గురూజీ శివరామరాజు, ఫోన్ నంబర్ 8899776444. స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోండి. మాకు ఏ సమస్యలు వచ్చినా మేము మీ గురుగారికి సంప్రదిస్తామండి. మీరు కూడా మీ సమస్యలు తగిన పరిష్కారం తెలుసుకోవాలంటే ఈ గురుగారికి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఎవరు కావాలి? మమ్మీ లేదు, తెల్లవారు నుంచి చూడలేదు మరి ఏడదా. సో ఇంకా ఫైనల్ గా మార్నింగ్ నుంచి ఎదురు చూస్తున్నాము. సో సక్సెస్ఫుల్ గా వచ్చేసింది చెన్నై అండ్ బాబు. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్తున్నాము, చూస్తున్నారు ఎంత హడగొడి చేస్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మార్నింగ్ నుంచి ఎదురు చూస్తే ఇప్పుడు కదా తమ్ముడు ఇక్కడికి వచ్చేసి మమ్మీ ఇదిగోను.
బాబు కావాలా నీకు? అమ్మో ఇంకా పడుకున్నావు, బొమ్మ ఇచ్చి మంతంది, బొమ్మ కాదు ఇది తమ్ముడు ఓరేది. ఆ బాబు కలిగెత్తమే ఫ్రెండ్స్, ఏమంటే ఎంచిక కింద టైంలో ఉన్నంత పెయిన్ అయితే ఎవరు లేదనమాట. ఆపరేషన్ అంతా 10:30 అయిపోయింది, ఇప్పుడు 7:30 వచ్చేసి పిల్ల వేయలేదు కదా, వచ్చాను పిల్ల వేసుకోకూడదు, వాడికైతే వచ్చాను, అంత పెయిన్ అయితే ఏమనిపించట్లేదు. బ్రిడ్జిగాడు మొత్తం కప్పేసినట్టు చాలా 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 హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఫైనల్లీ మా బాబు అయితే వచ్చేసాడు, ఒక కొడుకు ఒక కూతురు. వెళ్ళమ్మా చూడు, వెళ్ళమ్మా నువ్వు ఎత్తుకోకూడదు ఆకు. ఇంకా ఇదన్నమాట అండి లాస్ట్కి. ఇప్పుడు 7 ఎంత తెలుసా? ఇగోండి 7:30 అయ్యిందండి, అర్థమైందా? 7:30 మార్నింగ్ 5 వస్తే 7:30 అయింది అన్నమాట. అయ్యో తీస్తున్నప్పుడు ఎవరు చెప్పండి అంటే బేబీ బాయ్ అన్నారనమాట. నా కళ్ళ నీళ్ళొచ్చేసినాయి, చాలా హ్యాపీగా అనిపించింది. కళ్ళ నీళ్ళొచ్చి ఏ చేసినా ఏం చేసినా. ఇంకా ఇవ్వండి తెల్లవారు నుంచి ఏదో చూస్తే ఇంకా ఈ టైం అయింది. మేము అలా ఎంత ఏదో చూసినామో కూడా అది రాము కలిగితే 5, 6, 3 ఫోర్కి వస్తుంది, 3కి వస్తుంది, అలా పోస్ట్పోన్ చేసి టైం అయిపోయింది అనమాట. వస్తుంది వస్తుందని ఏదో చూసి అంటే వాడు నొప్పి నొప్పి అంటే ఇంకా పంపించాలని చెప్పి నాకు ఏం లేదు అని చెప్పేసి ఎందుకు కవర్ చేసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్. సో ఇంకా ఎట్లయినా వచ్చేసింటూ ఇదన్నమాట. ఇంకేమైనా మాట్లాడతాడు అనుకుంటే కంటిన్యూ చేస్తాను. ఎవరిలా ఉన్నాడు వన్స్ తీసుకోమే, ఎవరిలా ఉన్నాడు? కళ్యాణ్ లేదా? కొంచెం కూడా రాజేష్ శనివారం మధ్య తెలుస్తుంది, సాటర్డే మర్చిపా, మర్చిపోవాలి మరి. ఓకేనా? మంచి పని చేసినారు లెక్క, శనివారం మస్తు తినే తినమను నాన్ వెజ్. ఇప్పుడు మీ నాన్న వచ్చారా? మీ మమ్మీ వచ్చింది, మీ డాడీ వచ్చారు, అది ఇంకేది? ఓహో దీని ముద్ద అయిపోయి రోజంతా. మా హెన్షిక్ అయితే చాలా అల్లరి పెట్టింది అంటండి, మమ్మీ కావాలి మమ్మీ కావాలని చెప్పేసి. ఇక్కడైతే వాళ్ళందరూ తింటున్నారని చెప్పేసి బుద్ధి మీద కంచంలో వేసుకొని 2 తిన్నది, ఆ తర్వాత వద్దు అని చెప్పేసింది అనమాట. ఇంకా అక్క వాళ్ళు అయితే తినేసి బయలుదేరారు. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి, ఇంకా బాయ్ చెప్పేసి బాయ్ బాయ్ వాళ్ళు ఉంటారనమాట. సో ఇంకా మా హస్బెండ్కి మా అమ్మకి నైట్ డ్యూటీ అయితే స్టార్ట్ అయింది, నాకు కూడా. సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న నా డెలివరీ బ్లాగ్ అయితే పెట్టేశాను, లేట్ అయింది ఎందుకంటే నాకు కూడా కొంచెం బాగాలేదు, సీసెక్షన్ అయింది కదా అందుకనేసి. అర్థం చేసుకుంటారనేసి అయితే అనుకుంటున్నాను. ఫైనల్లీ నేను బేబీ అయితే సేఫ్ అనమాట, చాలా బాగున్నాం ఇద్దరం కూడా. సో థ్యాంక్ యూ అండి ఇంత ఎదురు చూసినందుకు మా కోసం. సో ఇదండి వీడియో, నచ్చిందనుకుంటున్నాను. బాయ్ బాయ్.